కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో 36 కోట్ల రూపాయలతో తాగునీటి అవసరాల నిమిత్తం చెరువు ఈ సందర్భంగా ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికే మండలంలో కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు నిర్వహించామని అన్నారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేసిన సంక్షేమ పథకాలను జగన్మోహన్ రెడ్డి అందించారని, దేశంలోనే ఉత్తమ ముఖ్యమంత్రిగా కీర్తి గడించారని అన్నారు. గ్రామానికి వచ్చిన ఆమెను స్థానిక నేతలు పూలవర్షంతో స్వాగతం పలికారు. అనంతరం ఆమెను శాలువ కప్పి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ గుంతదేవి, మండల పరిషత్ ఉపాధ్యక్షులు అద్దంకి ఎర్రనాగప్ప, ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి, విద్యా కమిటీ చైర్మన్ రఘు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఈఈ శ్రీనివాసులు, డిఈఈ చంద్రశేఖర్, మండల ఇంజనీర్ చంద్రశేఖర్, కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఈ రోజు మనము చెరువులు ఎక్స్టెన్షన్ చేసి 30% ఇంక్రీజ్ చేసే కార్యక్రమం తీసుకొని వచ్చాం. మరి ఇదంతా ప్రోత్సాహం నాకు ఒక్కదానికే కాదు, మరి డిపార్ట్మెంట్ కూడా ఉంటే అతి తొందరలోనే మనం ఏ పనులైనా శాంక్షన్ తీసుకొని వచ్చే ఆలోచన మరి ప్రతి అధికారులకు కూడా ఉండాలని నేను తెలియజేస్తున్నాను. ప్రతి అడుగు అడుగునా కూడా మరి మైనర్ ఇరిగేషన్ వాళ్ళు ఫైల్ ఎక్కడ ఉంది, చెరువుల ఫైల్ ఎక్కడ ఉంది, ఎంతో సుదీర్ఘంగా ఎంతో ఎక్కడ ఫైల్ ఏ అధికార దగ్గర ఉంది, ఏ ఆఫీసులో ఉందని చెప్పేసి ఇంచు ఇంచునా కూడా నాకు తెలియజేయడము, మరి సహకరించిన ఆ సిబ్బంది అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రతి ఆఫీసర్లు కూడా ఇలాగా ఉంటే మన మండలం అంతా కూడా మరి మరి 5 మండలాలు మన పత్తికొండ నియోజకవర్గం అంతా కూడా సస్యశ్యామలం చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఈరోజు ఈ మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళ ప్రోత్సాహం చాలా ఆనందాన్ని ఇచ్చింది.